570కి వచ్చి సంతోషంగా దిగిపోతాము అన్న స్టేజ్ కి వచ్చారంటే ఏంటా ఇంతట్లోనే ఇంత మార్పు అనుకున్నా. ఇంతట్లోనే ఇంత మార్పు అనుకునే సమయానికి సడన్ గా బయటకు వచ్చిన కొన్ని అవినీతి తోటలో విరబూసిన రోజాల గురించి మాట్లాడుకోవాలి అని మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ద గ్రేట్ రోజా సెల్వం అని ఆవిడ పర్యాటక శాఖ మంత్రి, అంతకుముందు ఏపీఎస్సి చైర్మన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వైఎస్ఆర్సిపిలో నోటికి అడ్డు అదుపు లేని ఒక నాయకురాలు కింద పేరు. మేము ఇంతవరకు ఆవిడ నోటికే అడ్డు అదుపు ఉండదు, నోటికే అదేదో అంటారు కదా సరళంగా బూతులు వస్తుంటాయి అనుకున్నాం, కానీ ఆవిడ చేతికి కూడా అడ్డు అదుపు లేకుండా ఆవిడ అవినీతి చేస్తుందన్న సంగతి సాక్షాత్తు నగరీ ప్రజలే ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ల రూపంలో చెప్పడం చూస్తా ఉంటే వీళ్ళు ఎంత అవినీతి కోపంలో మునిగిపోయారో మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే 17వ వార్డు కౌన్సిలర్ అంట పాప నగరీలోని, ఆవిడ ఒక దళిత మహిళ, కౌన్సిలర్ కింద ఎన్నికైన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ చేస్తాను అని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసి ఓవరాల్గా ఒక 40 లక్షలు తీసుకుని తర్వాత మళ్ళా ఇంకొక అదొదు వేలం పాట అనమాట. నీ 70 లక్షలు నీ 40 లక్షలు తెలుసు కదా వేలం పాట అంటే ఎలా ఉంటుందో. సో మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పాటలో పెట్టేసి దానికి రేట్ క్రియేట్ చేసి ఓవరాల్ గా పాప దళిత మహిళ దగ్గర సుమారుగా ఒక 40 లక్షలు ఆవిడ బినామీలతో చేయిస్తుంటది ఇలాంటివన్నీ. వాళ్ళ అమ్మాయి ఉన్నాడు రామప్రసాద్ రెడ్డి అని, ఆ రామప్రసాద్ రెడ్డికి అప్పచెప్పి రామప్రసాద్ రెడ్డి దగ్గర ద్వారా తీయించుకుంది. పోనీ తేనే చైర్పర్సన్ పదవి ఇచ్చారా, కొన్ని డబ్బులు తింటే తిన్నారు, చైర్మన్ చైర్పర్సన్ పదవి అయినా ఇచ్చారా అంటే కాదు కాదు, నీకు 2.5 ఏళ్ళు ఇంకొక 2.5 ఏళ్ళు అని వేలం పాటికి సమన్యాయం చేశారు. పోనీ తర్వాత అయినా 2.5 ఏళ్ళు తర్వాత అయినా ఇచ్చారా అంటే ఈ రోజుకి కూడా ఇవ్వకుండా ఒక దళిత మహిళ 40 లక్షలు 50 లక్షలు అప్పు సప్పు వడ్డీలకు తీసుకొచ్చుకుని ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక 40 లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిడని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈ రోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చీమ చుట్టుక్కుమన్నా, జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చుట్టుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనా బూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయి నాయకులను ఆలోచించుకున్న అమ్మనా బూతులు తిట్టే ఈ ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే. నిన్న మొన్న నేను అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేశాను. వెరిఫై చేస్తే వాళ్ళు ఒక క్లియర్ గా ఒక పెద్ద ఆవిడ అన్నాడనమాట, నగరి పొమ్మంటుందండి జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడని, అందుకే పాప ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని.